సమాఖ్య వ్యవస్థ అంటే లెక్కలేని విధంగా ప్రవర్తిస్తోంది కేంద్రంలోని మోదీ సర్కార్. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాల హక్కులను కాలరాసేలా చర్యలు చేపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చేసేందుకు దొడ్డిదారి ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా కుయుక్తులు పండుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సమైక్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నదని విమర్శలు తీవ్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాలను ఆర్థికపరమైన అంశాలతో పాటు పలు విధాలుగా వేధింపులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనం చేసేందుకు, రాష్ట్రాల అధికారాల్లో చొరబడేందుకు పావులు కదుపుతున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బహుళ స్థాయి ఆపరేషన్ను మోదీ సర్కార్ రూపొందించి ప్రారంభించిందని చెబుతున్నారు. వ్యవసాయం, విద్య, సహకార వ్యవస్థ, నీరు, వైద్యం, గ్రంథాలయాలు, క్రీడలు తదితర అంశాల్లో రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా మోడీ సర్కార్ అడుగులు వేస్తున్నదని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రాల అధికారాల్లో కేంద్ర ప్రభుత్వం చొరబాటు యత్నానికి ఢిల్లీ సర్వీసెస్ చట్టమే తాజా ఉదాహరణ. అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను ఈ బిల్లు ద్వారా కేంద్రం లాక్కొన్నది. పాలనాధికారాలు ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన మోదీ సర్కార్ ఆర్డినెన్స్ ను తీసుకువచ్చింది. ఉమ్మడి జాబితాలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఏడాది మొదట్లో ఐఏఎస్ క్యాడర్ రూల్స్ ను సవరిస్తూ ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రాల సమ్మతితో పని లేకుండా ఐఏఎస్ అధికారులను కేంద్రానికి డిప్యూటేషన్ పై తీసుకువచ్చనేది దాని ప్రధాన సారాంశం. కేంద్రానికి ఇలాంటి విస్తృత అధికారాలు లభిస్తే సీనియర్ బ్యూరోక్రసీ విధేయత సమ్మతి విషయంలో సంక్షోభం వస్తుందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ తో పాటు తమిళనాడు, బెంగాల్, కేరళ, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేఖలు రాశారు. నూతన విద్యా విధానాన్ని కూడా బీజేపీ సర్కార్ బలవంతంగా రాష్ట్రాలపై రుద్దే ప్రయత్నం చేయగా ఒప్పందంపై 14 రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేయలేదు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాను మరో ఆయుధంగా చేసుకుంటున్నది. కేంద్రం సొంతంగా సహకార చట్టాన్ని ఆమోదించుకోవడాన్ని ప్రతిపక్ష నేతలు తప్పుపట్టారు. ప్రభుత్వ చర్యను ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఖండించారు. సహకార వ్యవస్థలు జోక్యం చేసుకుని దాన్ని నాశనం చేసేందుకు కేంద్రం కంకణం కట్టుకున్నదని ఎల్డీఎఫ్ నేతలు ఆరోపించారు. అటు రాష్ట్రాల జాబితాలోని లైబ్రరీలను ఉమ్మడి జాబితాలోకి తీసుకువచ్చి గ్రంథాలయాలను కూడా కాషాయీకరణ చేయాలనే యోచనలో కేంద్రం ఉన్నదనే వార్తలు కూడా వచ్చాయి.